ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి మనిషికి విద్య వైద్య ఆహారం అనేది చాలా ముఖ్యమైనది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రభుత్వం రాగానే చాలా విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నారు అందులో ముఖ్యంగా ఎప్పుడైతే ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన గుర్తించింది సకాలంలో ప్రజలను గనక వైద్య సౌకర్యం అందుబా వాళ్ళకి అందుబాటు చేయపోతే ప్రజలు అంత ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని గుర్తించారు దానిలో ఆలోచన నుంచి వచ్చింది వన్ నాట్ ఎయిట్ ఆలోచన మనం చూసుకుంటే మన రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కేసీఆర్ లాంటి వాళ్ళు వన్ నాట్ ఎయిట్ సర్వీసులని మెచ్చుకునే సంఘటనలు మనం చూస్తున్నాం కానీ మన రాష్ట్రంలో చూస్తే గత ప్రభుత్వం వాళ్ళు ఏమి మనం చేసిన పనులు అభినందించపోగా విమర్శలు చేస్తున్నారు మనం చూస్తే కిందట ప్రభుత్వంలో చూస్తే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాస్త వాహనాలు కేవలం చెట్టుకో పుట్టకో పరిమితమైన విషయాలు మనం చూస్తున్నాం కానీ జగన్ గారు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ గమనించి ప్రతి మండలంలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలు ఖచ్చితంగా ఉండాలనే ఉండాలని విధంగా చర్యలు తీసుకుంటూ ఆరు వందల డెబ్బై ఆరు మండలాల్లో కొత్తగా నాలుగు వందల డెబ్బై నాలుగు వాహనాలని పెంచడమే కాకుండా సట్టయిన్ గైడ్ లైన్స్తో అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇరవై ఐదు నిమిషాల్లో వాహనాలు వెళ్ళేలాగా రూరల్ ఏరియాల్లో ఇరవై నిమిషాలు అదే అర్బన్ ఏరియాల్లో పదిహేను నిమిషాల్లో ఖచ్చితంగా కానీ గతంలో చూస్తే ఫోన్ చేసిన గంటకి గండకు స్పందించపోవటం కానీ లేకపోతే గత ప్రభుత్వంలో డీజిల్ లేకపోవటం ఇలాంటి పరిస్థితులు మనం గమనించాం కానీ మనం చూసుకుంటే ఈ వాహనాలని మూడు సెగ్మెంట్లుగా విభజించి అదే ఎలా అంటే అడ్వాన్స్ లైఫ్ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ కానీ లైఫ్ సపోర్ట్ కానీ బేసిక్ సెగ్మెంట్లో అన్నట్టుగా విభజించి గతంలో మనం చూసుకుంటే నూట ఎనిమిది వాహనాలు రెండు లక్షల లక్ష ఇరవై మందికి ఒక వాహనం ఉండేది కానీ మనం ఇవాళ చూసుకుంటే ఈ పెంచిన వాహనాలు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు వేల మందికి ఒక వన్ నాట్ ఎయిట్ వాహనం కానీ నూట నాలుగు వాహనాలు ఇది గతంలో చూసుకుంటే ఎనభై వేల మందికి అయితే ఇప్పుడు నలభై వేల మందికి ఒక వాహనం కానీ అడ్వాన్స్ వెంటిలేటర్ మానిటర్లు ఆక్సిజన్ సిలిండర్లే కానీ ఇట్లాంటి మొత్తం వాహనాలు వెయ్యి అరవై ఎనిమిది వాహనాలని ఇవాళ జగన్ గారు బిన్ సర్కిల్లో ప్రారంభించడం జరిగింది మనం చూసుకుంటే ఇదే కాకోకుండా గత ప్రభుత్వం చేసిన దారుణాలు చాలా బయటికి రాగానే విషయాలు చాలా ఉన్నాయి మెడికల్ విద్యార్థులు ఏదైతే వాళ్ళ విద్య పూర్తి చేసి ఏ క్యాట్ వాళ్ళకి గత ప్రభుత్వం ఏ క్యాట్ వాళ్ళకి దాదాపు నూట పదహారు పర్సెంట్ హైక్ అంటే మూడు లక్షలు కట్టేవాళ్ళు ఏడు పాయింట్ రెండు లక్ష ఏడు పాయింట్ రెండు లక్షలు కడతాం కానీ బీ గ్యాటాళ్ళు ఏకంగా మూడు వందల పద్దెనిమిది పర్సెంట్ హైక్ అంటే ఈ హైక్ అని చూసి జగన్ గారు యాభై ఆరో జీవో తీసుకురావటమే కానీ అదే అదే కాకుండా ప్రభు మేనేజ్మెంట్ కోటా సీట్లు కానీ ప్రభుత్వం జా ద్వారానే జరగాలన్న విషయాన్ని కానీ ఇట్లాంటి ఎన్నో సంఘటనలు విప్లవాత్మైన చర్యలు జగన్ గారు తీసుకోవడం జరిగింది ఇవాళ మన తూర్పు నియోజకవర్గంలో జగన్ గారు ఇవాళ నూట ఎనిమిది నూట నాలుగు వాహనాలను అనేది రిలీజ్ చేయటం అనేది చాలా మాకు ఆనందమైన ఇది కానీ జగన్ గారు ఇది మొట్టమొదట కార్యక్రమం మన తూర్పు నియోజకవర్గంలో ప్ర ప్రభుత్వం సంబంధించిన ప్రజలకు ఉపయోగపడవైన కార్యక్రమాన్ని తీసుకురావడానికి మేము ఘనమైన సాగతం చెప్పాలన్నప్పటికీ కరోనా మాలను ఘనమైన సాగతం చెప్పలేక కేవలం బ్యానర్లు కానీ ఒక బ్యానర్లతో ఘన స్వాగతం చెప్పడం కానీ అక్కడికి కార్యకర్తలకి వచ్చిన కార్యకర్తలకి ఏ ఇబ్బందులు కలగకోకుండా లేకపోతే సీఎం వచ్చిన జగన్ గారికి ఎటువంటి అసౌకర్యాలు కలగోకుండా కలెక్టర్ గారితోనే కానీ ఇన్ఛార్జ్ మంత్రులతో కానీ దేవినేని అవినాష్ గారు ఈ రోజున ఆ వాళ్ళతో కూర్చుని ఎటువంటి చర్యలు తీసుకోవాలని చూసుకుంటూ అదే కాకుండా మనం చూస్తే గత లాక్డౌన్ సమయంలో గత రెండు మూడు నెలలుగా దేని నెహ్రూ గారు ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవలు అందించడమే కానీ ఇటువంటి లాక్డౌన్ సమయంలో కూడా మా కరోనా సంబంధించిన విషయాలే కాకోకుండా నార్మల్ విషయాలు అంటే ఒక లైట్లు కానీ డ్రైనేజ్ కానీ లేకపోతే ఒక రోడ్లు కానీ శంకుస్థాపన చేయటమే కానీ దాదాపు మనం చూసుకుంటే ఒక్క సంవత్సరంలోనే నూట తొంభై కోట్లు మంజూరు చేసుకున్నారు దేవినేని అవినాష్ గారు ఆ సత్తా అది అతను అక్కడ ఉన్న పనులు మంజూరు చేసుకోవటమే చేసుకో చేయించుకోవటం చేతగా పోవటమే కానీ మనం చే చేసిన కార్యక్రమాలకే వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టే దౌర్భాగ్యం మనకు ఉంది చేతగా ఇంట్లో కూర్చోవాలి అంతేగాని విమర్శలు చేసి చేయటం అనేది ఎంతవరకు సబం మనం అవినాష్ గారిని చూస్తే జగన్ గారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవటమే కానీ అంతేకాకోకుండా లోకల్ నాయకులు కానీ లోకల్ మినిస్టర్లు కానీ మన ఇన్ఛార్జీల మంచి మంత్రుల దగ్గర చాలా మంచి పేరు తెచ్చుకోవటం అనేది చాలా తక్కువ టైంలో మేము చాలా ఆనందిస్తున్నాము మనం చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ బాండ్ అనేది టూ సెవెంటీన్ వరకు కొంత కాస్త రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన తర్వాత మరణానంతరం కూస్తో కాస్త బాగానే జరిగేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఏదో ఒక లండన్ లండన్ సంస్థ అని బీవీజీ అనే సంస్థకి తీసుకొచ్చారు సరే తీసుకొచ్చారు బాగానే ఉంది కానీ మినిమం రిక్వైర్మెంట్స్ అంటే ఒక వెహికల్ అనేది బాగు చేస్తేనే ఏదైనా నడుస్తుంది కానీ మినిమం కూడా బాగు చేయించుకోకుండా దాని ఇష్టానుసారం వదిలేసి ఓ చెట్టకో పట్టకో లేకపోతే ఒక మార్కెట్ యార్డ్లోనే వదిలేయటమే కానీ లేకపోతే ఒక డీజిల్ సదుపాయాలు కానీ ఒక సిబ్బందికి మినిమం వేజెస్ ఇవ్వకోకుండా దానికి ఇవాళ చూస్తే ఆ పట్టాబినో కానీ లేకపోతే ఇంకో వస్తే అది ఒక పేపర్ ఒకటి వేసుకొస్తాడు ఏం మాట్లాడతాడు ఏంటో కూడా అర్థం కాదు చూ మనం చూసుకుంటే సమస్తం తీసుకొచ్చారు అంతా బాగానే ఉంది కొత్త వెహికల్స్ అసలు అసలు ఎలా చేసాము ఏంటి కొత్త సీఈఓని అపాయింట్ చేశారు లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడుతున్నాడు ఏదైనా ఉంటే నిరూపించండి నిరూపించుకోకోకుండా మీరు అసలు ఉన్న వాహనాలనే చెట్టుకో పుట్టుకో పరిమితం చేసేవాళ్ళు చేసే వాళ్ళని అభినందించ పోగా మీరు విమర్శ చేయటం అనేది అసలు ప్రజలు ఆమోద ఆమోదించే పరిస్థితిలో లేరు అందుకే మిమ్మల్ని కేవలం ఇరవై ఒకటో ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు అది మొన్న పద్దెనిమిది ఓట్లకు కూడా మీకు అలా ఉంది మీ పరిస్థితి మీరు ఎంతసేపు మీరు కార్పొరేట్ వ్యక్తుల్ని వాళ్ళని ఎంకరేజ్ చేసుకుని గ్రౌండ్ లెవెల్లో ఏము అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు జగన్ గారు ఎంతసేపు జనాలకు ఏం చేయాలి లేకపోతే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారనే విషయాలు గమనించి వాళ్ళకి ఏం చేయగలం మనం విద్యలో కానీ వైద్యలో కానీ లేకపోతే ఆహారంలో కానీ కరోనా టైంలో కానీ ఆ ఆ పథకాలని ఇవి మీరు అభినందించకపోయినా పర్లా విమర్శలు చేసి ఇంకో విధంగా ఉంటే ఖచ్చితంగా మేము తిప్పుకొట్టే పరిస్థితుల్లో ఉంటాం మనం చూస్తే రాష్ట్రం విడిపోయినాక లోడ్ బడ్జెట్ ఉంది కానీ ఈ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అమరావతి క్యాపిటల్కి ఢిల్లీ లాంటి క్యాపిటల్కే కేవలం ఎనిమిది వందల స్క్వేర్ కిలోమీటర్స్ కావాలి ఎకరాలు కావాల్సి వస్తే కానీ మన అమరావతికి ఏకంగా పన్నెండు వేలో ఎన్నో ఎకరాలు కావాల్సి వచ్చిందన్నారు అదే కాకుండా అధిక వడ్డీలతో అంటే ఇరవై సంవత్సరాలు అయినా మనం డెవలప్ అయినా స్టేట్ మనం అప్పులు తీర్చే తీర్చుకోకుండా ఉండే విధంగా దాన్ని చేశారు కానీ మనం చూస్తే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం కానీ మనం అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే మనం చూడాల్సిన విషయం అతను ఒక ఇతర రాజకీయ పార్టీ నేత ఇతర రాజకీయ పార్టీ నేత అనే అతన్ని దాన్ని ఎలా మోల్డ్ చేస్తున్నారంటే ఓ బీసీ నేత ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మంచిదే వాళ్ళని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయటం దాన్ని బట్టి కోర్టు చర్యలు తీసుకుంటుంది కానీ మనం చూసుకుంటే ఇవాళ జేసీ దివాకర్ ప్రభాకర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే తప్పు కాదు అమ్మినాడు తప్ప నేను నేనేంటి నువ్వు ఒక ప్రజాప్రతినిధివి నువ్వు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్వి నువ్వు ఖచ్చితంగా ప్రజలకి ఆన్సరబుల్ పొజిషన్లో ఉండి మీరు ఇలా అనేది ఎంతవరకు కరెక్టు నేను వాళ్ళు ఎవరో అమ్మారు నాగాలాండ్లో అమ్మారు నేను అమ్మాను బ్రో డీలర్ని అరెస్ట్ చేయండి డీలర్ని ఎంక్వైరీ చేయండి అంటున్నావు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రజాప్రతినిధి మీరు మాట్లాడుతూ అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు అక్కడి నుంచి బస్సులు కొనుక్కొచ్చి ఇలా నువ్వు సర్వీస్ ఇవ్వటమే కాకుండా కొన్ని బస్సులు తీసుకొచ్చి మీరు అమ్మటం కూడా జరిగింది ఇలాంటి లోటుపాట్లన్నీ ఖచ్చితంగా జగన్ గారి ప్రభుత్వం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రజలు తెలివైన వాళ్ళు అయితే ఖచ్చితంగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇవాళ మా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అర అరెస్ట్ చేస్తున్నారు ఇవాళ మా మంత్రులు కూడా ఏదైనా తప్పు చేస్తే అరే రేపు ఇవాళ ప్రభుత్వం వచ్చింది రేపు మనం కూడా ప్రజలు క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో ఉంటుంది మనం ఖచ్చితంగా మన జాగ్రత్తగా ఉండాలి అనే భయం జగన్ గారు తీసుకునే చర్యలు అన్ని విధాలుగా ప్రజలకు మంచిది ఏ రకంగా మనం చూసుకున్నా ఖచ్చితంగా జగన్ గారు మనం చూస్తే వాళ్ళు వీళ్ళు అని లేదు ఎవరైనా సరే జ జ ప్రజలకు మన జవాబుదారీగా ఉండాలన్న విషయంలోనే కఠినంగా జగన్ గారు చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి